పురాతన కట్టడాలను పరిరక్షించి వాటిని భావి తరాలకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని పశు సంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం బన్సీలాల్పేటలోని మెట్లబావి పరిసరాల్లో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పురాతన పరికరాల ప్రదర్శనను గార్డెన్ను పరిశీలించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో బన్సీలాల్పేట మెట్టుబావి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ బావిని నిజాం కాలంలో అప్పటి స్థానిక ప్రజలు తాగునీటి అవసరాల కోసం నిర్మించినట్లు చెప్పారు. బావిలో 500 టన్నులకు పైగా పూడికను తరలించడానికి 6 నెలల సమయం పట్టిందని వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని పర్యటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో బావి పరిసరాల్లో అనేక అభివృద్ధి నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషన్ శ్రీనివాసరెడ్డి, సాహే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు కల్పన, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేట్లు హేమలత, మహేశ్వరి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టింది. ఇక్కడ స్థానికంగా బన్సీలాల్పేట జీరా పరిసర ప్రాంతాలకు మంచినీటి అవసరాల కోసం కట్టినటువంటి బావి. బట్ కాలక్రమేణ ఏంటంటే మనం ధ్వంసం చేసుకున్నటువంటి పరిస్థితి. దీన్ని పునరుద్ధరణ చేయాలంటే ఎంత కష్టపడవలసిందో. మరి ఈరోజు డబ్బు క్రైటీరియా కాకుండా మరి ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూర్తి బాధ్యత వహించినటువంటి అరవింద్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి వారితో పాటు సంబంధిత అధికారులు, అదేవిధంగా కల్పన గారి టీం, సంజయ్ మీర్ఖాన్ గారు కూడా ఇంతకుముందు మోజంజా మార్కెట్ కూడా మీరు చూశారు. అయితే దీంట్లో స్థానిక బస్తీ వాస్తవ్యులు, మరి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్తోనే ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది.